నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన నిందితులు పోలీస్ అధికారులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి నిందితులకు కఠినంగా శిక్షించాలని అనంతపురం జిల్లా హిందూపురంలో ముస్లిం ఐక్యవేదిక నిరసన చేపట్టారు. సద్భావన కోడెలలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లిం నగర మరియు టిప్పు సుల్తాన్ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతన నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన నిందితులపై పోలీస్ అధికారులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి నిందితులకు కఠినంగా శిక్షించాలని నినాదాలతో నిరసన ధర్నా నిర్వహించారు. ఉమర్ ఫారూక్ ఖాన్ దండోర నాయకులు సతీష్ కుమార్ మాట్లాడుతూ నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి మానసికంగా హింసించి కారణమైన నిందితులు పోలీస్ అధికారులపై సీఎం జగన్ వెంటనే స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నంద్యాలలో జరిగిన అబ్దుల్ సలాం ఆత్మహత్య విషయంలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఖండిస్తూ మరియు నిరసన తెలుపుతూ ఈ ఆత్మహత్యకు కారణమైన పోలీసు అధికారులపై మరియు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మరియు సిట్టింగ్ జడ్జితో ఈ యొక్క కేసు విచారణ చేసి నిందితులు ఎంతటి వారైనా అధికారులైనా ఇంకా రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులైన గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకుని వెంటనే ఈ యొక్క నిందితులు మరియు పోలీసు అధికారులపై ఒక కుటుంబం మొత్తం కుటుంబము అధికారుల యొక్క ఒత్తిడికి గురై మానసికంగా క్షోభించి రైలు కింద పడి దుర్మరణం చెందినారు. కాబట్టి ఈ విషయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే యుద్ధ ప్రతిపాదికపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి హత్య కేసు నమోదు చేసి పోలీసు అధికారులపై మరియు ఈ యొక్క దుర్ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ప్రదర్శన చేస్తున్నాము.